మానవులను రక్షించటానికి ఏసయ్య ఎంపిక చేసుకున్నటువంటి మార్గం శిలువ. కాబట్టి శిలువ శ్రమ మరణం ఆయన కోరిక. శిలువపై చనిపోయినప్పుడు విజయంతో తల వంచుకున్నాడు. బాధలు నీవు పొందితివయ్యా, ఆ సిలువ పైన నోరు తెరువలేదయ్యా. నా యేసయ్యా పలు బాధలు నీవు పొందితివయ్యా, ఆ సిలువ పైన నోరు తెరువలేదయ్యా. నా కోసమే ఈ బాధలన్నీ, నా కోసమే ఈ వేదనలన్నీ, నా కోసమే ఈ బాధలన్నీ, నా కోసమే ఈ వేదనలన్నీ. నా యేసయ్యా పలు బాధలు నీవు పొందితివయ్యా. తెంచి మహిమను విడచి మనిషిగా వెలసి, పరమును వీరి భువికే తెంచి మహిమను విడచి మనిషిగా వెలసి, తండ్రి చిత్తమునకు తల వంచి, తండ్రి చిత్తమునకు తల వంచి, సమస్తమును నెరవేర్చితివే, సమస్తమును నెరవేర్చితివే. నా కోసమే ఈ బాధలన్నీ, నా కోసమే ఈ వేదనలన్నీ. నా యేసయ్యా పలు బాధలు నీవు పొందితివయ్యా. పాపములకై గాయములు పొంది కనిపించే నీవు వ్యసనాక్రాంతునిగా, నా పాపములకై గాయములు పొంది కనిపించే నీవు వ్యసనాక్రాంతునిగా. సృష్టి అంతయు చీకటాయనే, సృష్టి అంతయు కరుణ చూపు వారు
కరువాయనే కరుణ చూకువారు కరువాయనే నా కోసమే ఈ బాధలన్నీ నా కోసమే ఈ వేదనలన్నీ నా యేసయ్యా పలు బాధలు నీవు పొందితివయ్యా లేదు రూపము కోల్పోయే దూషించబడితివే మనుషులందరిచే సొగసైనా లేదు రూపము కోల్పోయే దూషించబడితివే మనుషులందరిచే దైవమే చేయి విడచెన్ దైవమే చేయి విడచెన్ బహువేదనా పొందితివే నా యేసయ్యా పలు బాధలు నీవు పొందితివయ్యా ఆ సిలువ పైన నోరు తెరువలేదయ్యా నా యేసయ్యా పలు బాధలు నీవు పొందితివయ్యా ఆ సిలువ పైన నోరు తెరువలేదయ్యా నా కోసమే ఈ బాధలన్నీ నా కోసమే ఈ వేదనలన్నీ నా కోసమే ఈ బాధలన్నీ నా కోసమే నా కోసమే ఈ వేదనలన్నీ.